ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. పాటలు ఉన్నాయి, 8 పాటలు. అమ్మా తెలంగాణమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ యొక్క వనరులు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అమాయకత్వం దగ్గర నుంచి మొదలుకుంటే గత 50 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది అనుకున్నప్పటి నుండి కూడా ఇప్పటిదాకా తెలంగాణకు ఎలాంటి అభివృద్ది లేకపోయినటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అంశాన్ని హైలైట్ చేస్తూ రచయితలు వాటిని రాయడం, పాటలు పాడడం అనేటువంటిది జరిగింది. క్యాసెట్లు ఇవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాలమూరు జిల్లా ఏ రకంగా వలసలు వెళ్తున్నారు, కృష్ణానది ఆ జిల్లాలో ఎక్కువ భాగం పారుతున్నప్పటికీ వారికి సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా ఎందుకు దొరకడం లేదు అంటే అంశాల వారీగా ఈ పాత్రాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అట్లాగే గల్లీ గల్లీలో రెల్లి అంటే అంతటా తెలంగాణ రెల్లి పుడుతుంది అనేటువంటి విషయాల్ని అంటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటాలని 69, 70, 71 దాకా 2 సంవత్సరాలు ఉధృతంగా జరిగినటువంటి పోరాటాన్ని కూడా స్పృశిస్తూ పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీల యొక్క వైఖరులు తెలంగాణ తెస్తామని చెప్పి 2004 ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ లు ఏ రకంగా ఇప్పటిదాకా దాడవేస్తూ రావడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్లు మోసం చేస్తే టీఆర్ఎస్ వాళ్లు సరిగ్గా దానికోసం పోరాటం చేయకుండా ఊపిక పట్టండి వస్తుంది అని మళ్లీ 2009 ఎన్నికలకు వాయిదా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉంది. ఎట్టకేలకు సిపిఐ వాళ్ళు ఒక తీర్మానం చేసినప్పటికీ నేను తీర్మానం మాత్రం చేస్తానని దానికోసం పోరాటం చేయమనేటువంటి పద్దతిలో వారి వైఖరి కనపడుతుంది. సిపిఎం వాళ్ళైతే ఇంకా ఆలోచిస్తున్నట్టుగానే లేదు. బీజేపీ వాళ్లు మరొకసారి తెలంగాణ కోసం మాట్లాడుతున్నప్పటికీ ఇంకా ఒక ఉద్యమ మార్గాన్ని పట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ పార్టీల యొక్క వైఖరులను వివరిస్తూ కూడా ఇందులో పాటలున్నాయి. తెలంగాణ ఎండిపోతుంది అనేటువంటి దగ్గర నుంచి మొదలుకున్నట్టయితే తెలంగాణ ఎడారిగా మారుతుంది అనేటువంటి ఇతివృత్తాలను తీసుకున్నటువంటి పాటలు ఇందులో ఉన్నాయి. చివరిగా తెలంగాణ సాధన విషయంలో పోరాటం ద్వారానే తెలంగాణ సాధించుకోగలుగుతాం, ఈ లాబీయింగ్లు ఈ ఎన్నికలు వీటి మీద ఆధారపడడం ద్వారా మాత్రమే ఎన్నికలను సాధించుకోవడం సాధ్యం కాదు, అవి చేసే వాళ్ళకి చేస్తూ ఉంటారు కానీ పోరాటాలు లేకుండా ఉద్యమాలు లేకుండా వీటిని సాధించుకోవడం సాధ్యం కాదు అనేటువంటి పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమం మళ్లీ ఉధృతంగా ప్రారంభమైనటువంటి సంవత్సరాల కాలంలో పాత అనేటువంటి ప్రక్రియకు చాలా ప్రాముఖ్యత వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనైతే దాదాపు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ 6 నెలల కాలంలో అనేక రకాల పాటలు, వందలాది మంది కళాకారులు, రచయితలు, కవులు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద, పోరాటాల మీద రాసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం, పాట అనేటువంటి ఇవి పర్యాయ పదాలుగా మారినాయా అని అనిపించేటువంటి, ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ పాట ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యాన్ని పొందుతుంది, పాటలో వచ్చేటువంటి సారాంశం, పాట ద్వారా చెప్పేటువంటి అంశాలు ఒక గంట సేపు మాట్లాడినా ఒక 2 నిమిషాలు పాట విన్నట్టయితే చాలా బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాట అనేటువంటి ఆ సాంస్కృతిక ప్రక్రియకు ఆ శక్తి ఉంది. కాబట్టి అది ఎక్కువగా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కనబడుతుంది. ఇవాళనే కాదు, ఈ ఉద్యమం ప్రారంభమైనటువంటి 96-97 ప్రాంతం నుంచి మనం తీసుకున్నట్టయితే
ఈ పాట ద్వారా తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పి ప్రజా గాయకుడు గద్దర్ మీద కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కూడా మనకు 90 ఏళ్ళలో కనబడుతుంది. ఆ తర్వాత తెలంగాణ జనసభకు అనుబంధంగా తెలంగాణ కళా సమితిని ఏర్పాటు చేసి ఒక వారం రోజులు నాగార్జున సాగర్ లో 60 మంది కళాకారులకు 10 రోజుల పాటు శిక్షణ ఇప్పించి అన్ని జిల్లాల్లో కూడా కళా సమితి శాఖలను ఏర్పాటు చేసి 99 మార్చి నుండి ఏప్రిల్ వరకు ఒక నెల రోజులు అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ పాటలు పాడించుకుంటూ క్యాంపెయిన్లు చేపట్టినటువంటి కారణంగానే 99 మే 30 నాడు బహుశా మే 26 నాడే ఢిల్లీ లలితను 17 ముక్కలుగా చేసి నరికి చంపి వివిధ ప్రాంతాల్లో వేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. 69లో త్యాగం చేసినటువంటి 370తో పాటుగా ఆ తర్వాత కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం నిర్దిష్టంగా ఉద్యమం కోసం పాటలు పాడుతున్నటువంటి కళాకారులను చంపడం అనేటువంటి బెల్లి లలిత్తో ప్రారంభమైంది. ఆ తర్వాత తెలంగాణ కళా సమితి కన్వీనర్ గా ఎన్నికైనటువంటి నెల రోజుల లోపలనే ఐలన్నను కూడా పద్మసుకుట ఎన్కౌంటర్ లో చంపివేయడం జరిగింది. అంటే పాటకున్నటువంటి ప్రాముఖ్యత, పాట ఉద్యమాన్ని ఎలా ఉధృతం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే అది పాలకులు పాటలను సహించడం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ రకంగా కళాకారులు, రచయితలు, కవులు తెలంగాణ ఉద్యమం కోసం ప్రామాణించినటువంటి వాళ్ళు గతంతో పాటుగా ఈనాడు కూడా ఉన్నారు, ఇంకా త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఉద్యమాలు ఏ రకంగా ముందుకు పోతాయి అయినా ఇంకా ఈ 10 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత కూడా ఇంకా ఉద్యమం ఏ రకంగా ఉంది, ఎట్లా ముందుకు పోవాలి, ఇంకా ఒక తీరుతెన్ను కనబడడం లేదనేటువంటి ఆవేదన, ఆతృత నాకు నా తన ముందు మాట్లాడినటువంటి అల్లం నారాయణ గారి మాటల్లో కనబడ్డాయి. వాస్తవమే ఇంకా కూడా ఒక తీరుతెన్ను కనబడడం లేదు. వస్తుందని అనిపిస్తుంది, రాకపోతుందా అని అనిపిస్తుంది, అయినా ఇంకా వస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎంతమంది అడ్డుపడతారో అనేటువంటి అనుమానాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఇవాళ ప్రజా కళామండలి కానీ లేదా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కానీ ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధిస్తామనే నినాదం ఇస్తున్నది అని అంటే ఈ ఎన్నికలు లాబింగ్ వీటి ద్వారా తెలంగాణ సాధ్యమా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల ద్వారా రావచ్చు, రాలేదని రాదని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. నిజాయితీ ఉన్నట్టయితే ఎన్నికల ద్వారా ఓటు సంపాదించి పార్లమెంట్ లో కూడా మెజార్టీ సాధించి దాని నుంచి కూడా తెలంగాణ తెప్పించుకోవచ్చు, లేదా ఇంకా అనేక రకాల లాబీలు చేసేనా కానీ తెప్పించుకోవచ్చు. కానీ ఆ ప్రయోగం కూడా మనం చూశాం. ఒక 2 సంవత్సరాల తీవ్రమైనటువంటి ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఇక దీంతో లాభం లేదని చంద్రశేఖరరావు లాంటి వారే అని ఉద్యమమే ప్రత్యామ్నాయం, ఉద్యమమే గతి అని మరి కరీంనగర్ వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ నుండి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యమమే చేపడతామని అన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయినా అన్నారు కానీ అలా ఎలాంటి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం అయితే మనకు కనిపించలేదు. ఎలాంటి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టలేదు ఎందుకనుకుంటున్నామంటే ఇవాళ తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమం అనేటువంటి దాన్ని మాట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ కానీ లేక దానికి మరి మద్దతు పలికి దాని మద్దతుతో గెలిచినటువంటి కాంగ్రెస్ కానీ చర్చలోకి రాక తప్పదు. ఇవాళ మిత్రులు మాట్లాడుతున్నటువంటి దానిలో నాకు ఒక ఆవేదన కనిపించింది ఏమిటి అంటే ఎన్నికల ద్వారా, లాబింగ్ ద్వారా తెలంగాణ రాదు, ఉద్యమాల ద్వారానే సంపాదించుకుంటాం సంపాదిద్దామనే మాటల్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా సాధించేటువంటి ఉద్యమాన్ని సాధిద్దామనేటువంటి వాళ్లకు ఈ ఉద్యమం వ్యతిరేకమైందా ఏమి అనేటువంటి అనుమానాలు కలిగినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. వాస్తవమే